ఓపెన్ కావాలి మనం వేసి సినిమా చూద్దాం అనే పరిస్థితి లేదనుకుంటా బట్ డెఫినెట్లీ థియేటర్ ఓనర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఈ కరోనాది ఈ దీనిలో నుంచి మనం ఎప్పుడు బయటపడతామని చాలామంది అందులో ఉన్నారు ఎందుకంటే లైవ్లీవుడ్ చాలా మందికి శాలరీస్ కూడా పే చేయవలసి వస్తుంది బట్ డెఫినెట్లీ ఇది ఎగ్జాక్ట్లీ నేను డేట్ చెప్పకపోవచ్చు కానీ నవంబర్ జనవరి వరకు ఐ థింక్ థింగ్స్ విల్ బి నార్మల్ నడమ బై ఛాన్స్ గవర్నమెంట్ కూడా ఓపెన్ చేసినా కూడా మనం కూడా రన్ చేసే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సైకో ఆ ఫియర్ ఉంది కాబట్టి పబ్లిక్ విల్ నాట్ జంప్ ఇన్ టు థియేటర్స్ దట్స్ ద లాస్ట్ ఆప్షన్ దే విల్ థింక్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి లేదా ఇప్పుడు ఫ్లైట్స్ నడుస్తున్నాయి కాబట్టి మనం ఫ్లైట్లలో కొన్ని డిస్టెన్స్తో మనం పోదాం కంపల్సరీ అనేది అని అనుకుంటారు కానీ థియేటర్స్ లో అట్లా ఉండదు కాబట్టి వీ షుడ్ కొంచెం మనం బ్రీతింగ్ మనకి ఇంకా ఎక్కువ టైం పడుతుందని అనుకుంటాం వాట్ ఇస్ సోషల్ డిస్టెన్స్ అంటే మనం జనరల్లీ ఏంటంటే ఒక రెండు సీట్లు ఇచ్చిపెట్టి ఒకరు కూర్చుంటే సేఫ్ ఉంటుంది కరెక్టే బట్ విల్ ఇట్ వర్కౌట్ అనేది కూడా చాలా ఎసెన్షియల్ పాయింట్ అప్పుడు మనం రేట్స్ ఇంక్రీజ్ చేస్తాం రేట్స్ ఇంక్రీజ్ చేస్తే ఆ రేట్లు పెట్టి పబ్లిక్ అంత రిస్క్ తీసుకొని ఇంత రిస్క్ తీసుకొని ఆ రేట్లు పెట్టి వచ్చే అవసరం ఏముంది మనకు పోయే అవసరం లేదనే ఫీలింగ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ దట్స్ అ రిస్కీ ప్రపోజల్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ అంటిల్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది నేను ఎగ్జాక్ట్లీ లాసెస్ ఐ కెనాట్ మెజర్ అండ్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ కానీ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గోల్డెన్ ఎరా యాజ్ ఇట్ వాజ్ ప్రీవియస్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడైతే ఇప్పుడు దేశంలో వన్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీ లెక్క నడుస్తుంది అండ్ కేసీఆర్ గారి యాజ్ ఇట్ ఈస్ ఒక కమిటీ చేసినారు దాని ఆ ప్లానింగ్లో చేస్తే నేను అనుకుంటున్నా నేషనల్ ఫిలిం ఇండస్ట్రీ విల్ కమ్ టు హైదరాబాద్ అని నేను నమ్ముతున్నాను కంప్లీట్లీ దాంట్లో అందుకొరకు దిస్ డబల్ ద రెవెన్యూస్ డబల్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ నాట్ తెలుగుని అనేది ఓవరాల్గా మన హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ అనేది డబల్ అయిపోతున్న అంచనా ఉంది నెక్స్ట్ 3 ఇయర్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ వేర్ ఐ ఫీల్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే టికెట్ రేట్స్ ఏమన్నా మనము ఇంక్రీజ్ చేసుకుంటే వన్స్ ఎవ్రీథింగ్ సెటిల్స్ కొంచెం ఇంక్రీజ్ వెరీ నామినల్గా ఉండాలి ఎక్కువ చేస్తే కూడా మనకు పబ్లిక్ రాకపోవచ్చు చాలా నామినల్గా ఒక 10% 15% ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది ఇదివరకు కూడా మేము ఈ ప్రపోజల్ లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ వీ హ్యావ్ గివెన్ ఒక ప్రపోజల్ ఇచ్చినాము ఐ థింక్ దట్ ఆ రేట్స్ వస్తే బాగుంటుంది ఇంకోటి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఏదైతే కమర్షియల్గా నడుస్తుందో అది ఇండస్ట్రియల్ టారిఫ్ చేస్తే బాగుంటుంది అనేది ఇంకోటి మినిమం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒకటి ఉంటుంది అది అట్లా పెట్టకుండా మేము వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎలక్ట్రిసిటీ బిల్ వేయాలనేది ఈ మూడు కండిషన్స్ చాలా ప్రయారిటీలో ఉన్నాయి డెఫినెట్లీ ఒకసారి గవర్నమెంట్ ఐ మీన్ కరోనా ఇది ఇష్యూ సెటిల్ అయిపోయినాక ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి దిస్ ప్రింటేషన్ బీన్ ఆల్రెడీ దేర్ ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి ఇచ్చింది విల్ సీ దట్ ఇట్స్ సార్ ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ సాలరీస్ డెఫినెట్లీ మల్టీప్లెక్స్లలో ఎక్కువ స్టాఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాస్ ఉంటుంది వాళ్ళ రెంట్స్ కూడా హై ఉన్నాయి కాబట్టి వాళ్ళ సఫిస్టికేటెడ్ వాళ్ళ ఎక్కువ మన ఎక్విప్మెంట్స్ కూడా చాలా మంచిగా పెట్టినారు బట్ సింగిల్ థియేటర్స్ కూడా ఇప్పుడు చాలా అప్డేట్ చేసినారు మన సౌండ్ సిస్టమ్స్ కానీ ఇది వాళ్ళ ఇంటీరియర్స్ కానీ చాలా బాగా చేసినారు సాలరీస్ డెఫినెట్లీ ప్రతి థియేటర్కు మన ఇక్కడ సిటీ థియేటర్స్కి ఒక 3 ల్యాక్స్ రూపీస్ ఫర్ ఎవ్రీ స్క్రీన్ ఉంటుందని అనుకుంటున్నాను అండ్ డిస్ట్రిక్ట్స్లో 1,20,000 నుంచి 1,50,000 సాలరీస్ డెఫినెట్లీ దిల్ హ్యావ్ టు పే ఫర్ దిస్ కమింగ్ 1 ఇయర్ వాళ్ళు ఎంత తక్కువ చేసుకుంటారు వాళ్ళు ఎట్లా వాళ్ళ మనుషులతో మాట్లాడుకుని ఎంత తక్కువ చేసుకుంటున్నది డెఫినెట్లీ కరోనా ఉండి మనం థియేటర్స్ ఓపెన్ ఇట్లా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఓపెన్ చేస్తే డెఫినెట్లీ దే విల్ నాట్ రన్ లేదా మనం పర్మిషన్ తీసుకున్నా మాకు వచ్చేసింది కదా అని మనం థియేటర్ పిక్చర్స్ వేస్తాం కానీ బేసికలీ ఆల్ బిగ్ ఫిల్మ్స్ డెఫినెట్లీ దే విల్ నాట్ గో టేక్ దట్ రిస్క్ ఈ చిన్న సినిమాలు చేసినా కూడా మళ్ళీ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ మనం రేట్లు ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు వస్తారా రారా అసలు ఎంత రిస్క్ తీసుకుని అసలు థియేటర్లో మనం పోవాల్సిన అవసరం ఉందా అనే దాని మీద ఉంటుందని నేను అనుకుంటున్నా దట్ విల్ బి నాట్ ఏ ఫ్రూట్ఫుల్ ఐడియా అని అనుకుంటున్నాను అంటిల్ ఎవ్రీథింగ్ సెటిల్ వీ విల్ నాట్ రిలీజ్ అవర్ ఫిల్మ్ దట్స్ బికాస్ వీ ఫీల్ దట్ మన ఇట్స్ వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ ఫిలిమ్స్ శేఖర్ కుమార్ ఇస్ ఆల్సో మంచి దాంట్లో ఊపిలో ఉన్నాడు అండ్ యాక్టర్స్ కూడా చాలా కాంబినేషన్తో మంచిగా ఉంది కాబట్టి వీ విల్ డెఫినెట్లీ టేక్ టైమ్ అండ్ రిలీజ్ ద ఫిల్మ్ వీ హ్యావ్ నో వరీస్ అబౌట్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం అనేది 3 నెలలు అవుతుందా 6 నెలలు అవుతుందా 9 నెలలు అవుతుందా అనేది ఐ రియల్లీ కాంట్ టెల్ యూ దట్ ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ subscribe please subscribe please subscribe subscribe please subscribe please subscribe film jalsa to film jalsa film jalsa to film jalsa film jalsa film jalsa film jalsa channel to film jalsa